షాఫ్ట్ ఆయన ఒక సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా క్లాస్గా ఉండేటువంటి మంచి మన మంచి అందగాడు అయినటువంటి మన ఇండియాకి అందగాడు అయిన హీరో. సో ఈ చిత్రం సరిలేరు నీకెవరని సైనికుడిగా తీసుకోవడం అనేది ఇంకొక కనువింపు చేసినటువంటి అంశం. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ చిత్రంలో మెయిన్ అంశం ఇంకోటి విజయశాంతి గారు ప్రత్యేకంగా క్యారెక్టర్ చేసి మనం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి రోజులు కాకుండా సంవత్సరాలు దగ్గర దగ్గర 15 ఇయర్స్ అబౌ 20 ఇయర్స్ అబౌ ఆమె ప్రేక్షకుల్లో నాడి ఏ విధంగా ఉంటుందో తెలుసు. ప్రేక్షకులకి ఏ విధంగా ఉండాలనే సంగతి విజయశాంతి గారి కంటే తోపెవరు లేరు. సో ఇందులో ఆమె ఒక సూపర్ స్టారు. సో మహేష్ బాబు సూపర్ స్టార్ అయితే విజయశాంతి గారు ఒక సూపర్ స్టారు. సో విజయశాంతి గారు తన అందంతో ప్రేక్షకుల్ని ఒక సూపుతోటి ఒక లుక్తోటి ప్రేక్షకుడికి అద్భుతమైనటువంటి చేసేటువంటి అంశాలు చాలా ఇందులో కూడగట్టి చాలా పొందుపరిచారు అనిల్ రావుపూడి గారు. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ గారు ఈ చిత్రంలో అద్భుతంగా ఫైట్లని ఏ విధంగా నిరూపించాలో చేశారు. తర్వాత ఈ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి ఈ సంక్రాంతికి మంచి సాంగ్ ఒకటి ఇచ్చారు, మైండ్ బ్లోయింగ్ అనే సాంగు. సో ఫ్యాంటాస్టిక్ ది సాంగ్. సో టోటల్గా ఈ చిత్రం చాలా బాగుంది, అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు. సో ఇంకో ట్రైన్ షాట్లో ట్రైన్ సీన్స్ని అనిల్ రావు గారు క్రియేటివిటీ చేయడం అనేది చాలా బాగుంది. సో తర్వాత హీరోయిన్ గారు మధ్య మధ్యలో ఒక కంటిన్యూటీగా కొన్ని ఏంటంటే అంటే ఎవరు మర్చిపోవద్దు అనే ఒక ఎంటర్టైన్మెంట్ అనిల్ రావు గారు తనదైన శైలిలో అద్భుతంగా కొన్ని క్రియేటివిటీతో ప్రేక్షకులను ఆదరింపజేసేటువంటి డైలాగ్స్ని చెప్పుకోవచ్చు. సో ప్రకాష్ రాజు గారు ఇంకా ఇవ్వినటువంటి ఆర్టిస్టులు ప్రకాష్ రాజు గారు అయితే అజయ్ గారు అయితే కానీ పోసాని గారు అయితే కానీ ఇంకా చేసినటువంటి అంశాలు. సో ఇందులో క్రియేటివ్ చేసిన ఆర్ట్ వర్క్ ప్రకాష్ గారికి నా ధన్యవాదాలు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శేఖర్ మాస్టర్ గారు డ్యాన్స్ తోటి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి మంచి బూస్ట్ అనేటువంటి శక్తివంతంగా ఇవ్వడం అనేది సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఈ చిత్రం సంక్రాంతికి అలరింపజేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో 2019 వెళ్ళిపోయి 2020లోకి అడుగుపెట్టినాం. ప్రతి ఒక్కరికి 2000 జనవరి 1 శుభాకాంక్షలు, 2000 శుభాకాంక్షలు. సో సైనికులు అంటే మన భారతదేశానికి సైనికులు ఎంతో అవసరం అనేది మన ప్రధానమంత్రి గారు కూడా రిపబ్లిక్ డే రోజు గతంలో మనకి ఎన్నోసార్లు చూస్తున్నాం. సో చేసి సైనికులకి ఎటువంటి ఏ విధంగా ఉంటుంది అనేది. సో టోటల్గా ఈ చిత్రము సరిలేరు నీకెవరంటే